శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీం పరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగిం మహాశ్రీచక్రమధ్యగా. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మన జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 100,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి, వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. 2వది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయొచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. 1, లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతివారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు, ఎందుకు, అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ పబ్బులు అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం, ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, 1 గంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతాభావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్ నామం చెడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. 2వది, అదే శివాలయంలో 1.5 గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీ వెళ్ళిపోండి, సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఆ ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన, తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో 1వ స్థానానికి మనం, ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలి. రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు, అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం ప్రతి వారం మనం శివాలయ సందర్శన. శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది వార ఫలితాలు మళ్ళీ చెప్తాను మీకు. నేను వార ఫలితాల్లో కూడా ఆయా వారాల్లో ఉన్నటువంటి ఇవే ఫలితాలు, అండ్ ఆ వారంలో ఏ రోజులు బాగున్నాయి అనేది కూడా చెప్తాను మీకు. నేను ఇప్పుడు సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అని అడిగితే 1, 3, 4 అద్భుతం, అమోఘమైనటువంటి ఆనంద యోగ. రెండో వారంలోనే దూకుడు తగ్గించుకోవడం వల్ల మంచిది. లేనిపోని అనవసరపు అలవాట్ల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం. నా బావమరదే అండి, మా మరదలే అండి, మా తమ్ముడే అండి, మా కజిన్, రెండు రకాల ప్రమాదాలు. 1, పూచికత్తుగా సంతకాలు చేయడం, అపాత్ర దానం చేయడం నష్టం. ఒకవేళ సహాయం చేయాలనుకున్నారు తప్పకుండా మీరు సహాయం చేయండి. 100,000, 200,000, 1,000,000 అతనికి ఇచ్చినప్పుడు అప్పుగా ఇస్తారన్న భావనతో ఇవ్వకండి. అతనికి ఇచ్చేసి, ఆవిడకి ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోండి. అప్పుడు మీకు అది తిరిగి రాకపోయినా ప్రశాంతత ఉంటుంది. ఇస్తున్నప్పుడే 2 రూపాయల వడ్డీ, 2.5% వడ్డీ అని చెప్పేసి అలా ఇస్తే ఆ వడ్డీ మీకు అరగదు, ఆ ధనం మీకు తిరిగి రాదు. కృష్ణార్పణం అనుకోండి, వస్తే మీ అదృష్టం తప్పకుండా వస్తుంది. లేదు వదిలేసేయండి. ఎందుకంటే మీరు అప్పుడే అనుకున్నారుగా ప్రారంభంలో, ఇచ్చేశాను వాడు దానివల్ల బాగుపడతాడు, ప్రయోజకుడు అవుతాడు, ప్రయోజకుడు అయ్యాడు, 100 కోట్లు సంపాదించాడు, పర్వాలేదు వదిలేసేయండి. ఇవ్వలేదు మనకి, వదిలేయండి, మనం కృష్ణునికి అర్పణ చేశాం అంతే. ఆ పోయినటువంటి 10 లక్షల వల్ల మనకి 10 కోట్లు పోయేది ఆగుతుంది. సింపుల్. భగవంతుడు మనకి ఇలా మనకి మేలు చేస్తాడు. అందుకే అంటారు కదా, గోటితో పోయేదాన్ని గొడ్డుతో తెచ్చుకోదంటే అర్థం ఇదే. ఆ 10 లక్షలతో పోతుంది. లేదంటే ప్రతి సంవత్సరం వచ్చేవాడు మనల్ని 100,000,000 అడుగుతూ ఉంటాడు, జీవితాంతం మనం ఇస్తూనే ఉండాలి వాడికి. కాబట్టి ఈ 10 లక్షలు పోవడం వల్ల వాడు ప్రయోజకుడు అవుతాడు, బాగుపడతాడు, కోటీశ్వరుడు అవుతాడు. మనకి పోయేటువంటి 10 కోట్లలో 10 లక్షలు పోతే 9,90,00,000 మనకి మిగులుతుంది. ఇటువంటి విధానంతో మనము కృష్ణానందం. మిగిలిన 3 వారాల్లో, 2 వారాల్లో ఎటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, ప్రాంగణ నియామకాల్లో కనుక ఏదైనా ఉద్యోగ నియామకాలు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంచుకోండి. 2వ వారంలో 1, 3, 4 వారాల్లో ధనధాన్య వృద్ధి. ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, అక్కడ మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మీ మాట తీరు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే అక్కడ ఆ సందర్భానికి అనుకూలంగా మీకు మెదడులోనే భగవంతుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు, ఇక్కడ ఇలా ఉండాలి అనేది. అందుకే జాతకం బాగున్నప్పుడు ఏమీ మనకి ఇబ్బంది లేదు, బాగాలేనప్పుడే మనకి ఇబ్బంది, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. కాబట్టి 1, 3, 4 వారాల్లో అనుకూలమైన శుభయోగాలు. వ్యాపారం ఎలా ఉంటుందండి? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. 4వ వారంలో సినిమా సంబంధమైన వ్యాపారం కానీ, లేదా దేవాలయ నిర్మాణం కానీ, లోక కళ్యాణం చేసేటువంటి పనులు కానీ తప్పకుండా చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో మీకు 1, 3, 4 వారాల్లో మంచి పదవి కానీ, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ, లేదా రాజకీయమైనటువంటి ఒక పేరు ప్రతిష్టలు, లేదా కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ముఖ్యంగా విదేశాలలో అద్భుతమైనటువంటి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. అంటే మంచి పార్టీ విదేశాల్లో కళ్యాణ సంబంధమైనటువంటి ప్రయత్నం జరగబోతుంది. ఆ ప్రయత్నంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద లాభాలు కూడా ఉంటాయి. అలాగే కర్మ, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారాల్లో లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధం లాంటి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. కన్సల్టెన్సీ మీద 4 వారాలు ఆధారపడవచ్చు, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి ఖచ్చితమైనటువంటి వివాహ సంబంధ ఒక మంచి మాట,
మీకు తప్పకుండా వినబడుతుంది. ఆ తప్పకుండా వ్యక్తితో మీ వివాహం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి చక్కటి వర్తమానం వస్తుంది మీకు. అలాగే 1-4 వారాల్లో శుభకరమైనటువంటి సంతాన వార్త కూడా వినే అవకాశం. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే కొత్త వ్యక్తులతో వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు తప్పనిసరిగా మీకు 2వ 2వ వారంలో లేదా 4వ 2వ 4వ వారంలో. 2వ 2వ వారం సామాన్య ఫలితాలు ఉన్నాయి కదండి, ఆ 2వ 2వ వారంలో సామాన్య ఫలితాలను కోర్టు లాభాలు మీకు ఉన్నాయి. 4వ 4వ వారంలోనే సరే మీరు తప్పకుండా కోర్టు వివాదాలు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. రుణ విమోచనం బాగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు పడుతుంది కాబట్టి అప్పు బాధ విముక్తి కలుగుతాయి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభవంతరిస్తుంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, తప్పకుండా మీకు ఆనందకరమైన వ్యాపార లాభం, ఉద్యోగ లాభం. ఇంకా విద్యార్థులకి గ్రూప్ పరీక్షలు కానీ, ఎంబీబీఎస్ లాంటి పరీక్షలు కానీ, ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షల్లో తప్పకుండా పరిపూర్ణ విజయం సాధించే అవకాశం. మిగతా పరీక్షల వారికి తప్పకుండా అనుకూలంగా ఉంది. ఈ యొక్క విద్యా సంబంధ విషయాల్లో బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశం ఈ రాశి వారికి బాగా కనపడుతోంది. కాబట్టి విద్యా పరిపూర్ణత బాగుంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకో అవకాశం. ఇంటికి కావలసినటువంటి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కానీ తప్పకుండా కనబడుతోంది. విదేశాల్లో ఉన్నవారికి స్థిరమైన వీసా, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులు తప్పకుండా లభించే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, బదిలీలు కూడా ఉంది, పొందుకునే అవకాశం ఉంది. మాట నిలబెట్టుకునే అవకాశాలు, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందిన అవకాశాలు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా ఉన్నత విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభ సుఖయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.